హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాగీస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు మన స్పెషల్ మజ్జిగ పులుసు. ఈ మజ్జిగ పులుసును ఒక్కటిని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం రైస్ని అంతటిని కూడా దీంతోనే తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది ఇది. ఇది పాతకాలం నాటి మజ్జిగ పులుసు. దీనిలోని వెజిటబుల్స్ తినేటప్పుడు మంచి టేస్టీగా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో మజ్జిగ పులుసును ప్రిపేర్ చేయండి. ఇక మీదట ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతారు. అంత టేస్టీగా ఉంటుంది ఇది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మజ్జిగ పులుసుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. బెండకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి, పసుపు, సొరకాయ, టొమాటో, శనగపిండి, కొత్తిమీర, సాల్ట్, ఉల్లిపాయలు. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని సొరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, కట్ చేసిన టొమాటో, చిన్న సైజు ఉల్లిపాయలు, 8 చీరిన పచ్చిమిర్చి వేసి 3 వాటర్ యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా బాగా కలిపి మూత పెట్టి కూరగాయ ముక్కలను మెత్తగా ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి ముక్కలను కలుపుతూ ఉండండి. వెజిటబుల్స్ బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. రెండు 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకుని వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఒక గిన్నెలోకి 1/2 లీటర్ మజ్జిగ తీసుకోండి. పుల్లటి మజ్జిగ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మజ్జిగలో మనం కలిపిన శనగపిండిని యాడ్ చేస్తూ బాగా కలుపుకోండి. ఈ మజ్జిగ గిన్నెను స్టవ్ మీద పెట్టి మజ్జిగ కలుపుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మరిగించండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం కుక్ చేసుకున్న వెజిటబుల్స్ వాటర్తో సహా యాడ్ చేసుకోండి. బాగా కలుపుతూ మరొక 5 మరిగించండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే మరి కొంచెం సాల్ట్ను యాడ్ చేసుకోండి. పక్కన స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసి కొంచెం ఫ్రై చేయండి. 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. 4 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసుకోండి. 2 రెమ్మలు కరివేపాకు వేసి చిటపటలాడేంత వరకు వేయించి మజ్జిగ పులుసులో ఈ పోపును వేసుకోండి. చివరిగా కొత్తిమీర కడలతో సహా వేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీ అమ్మమ్మల కాలం నాటి మజ్జిగ పులుసు రెడీ. ఈ మజ్జిగ పులుసు ముద్దపప్పు కాంబినేషన్తో తింటే మరింత సూపర్బ్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే మా వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్.